పదములో అభిమానం జనిస్తుంది,
అడిలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది, అక్క అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లో ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు. కానీ భాషలో నేను సంభాషించు, తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, రుణం తీర్చరా. పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగు తగిలిస్తున్నారు, ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. తెలుగు రాష్ట్ర కవులు కూడా తెలుగు తెగ పొగిడినారు, ఆంధ్రులమై మన భాష అన్యాయం చేస్తున్నారు. అభివృద్ధికి ఉండాలి నింగే హక్కు, అభివృద్ధికి ఉండాలి నింగే హక్కు. అది భాష ఆచారాలను మింగే యుద్ధం, భాష పని కేందు సిగ్గుపడకురా. తెలుగు చక్క మాకురా, తెలుగు భాష దీయవన, తెలుగు భాష గొప్పతన. తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ అన్న మాట మరుగానురా, అమ్మ నాన్న అంటూ నేటి నుండి తెలుగు భాష దివ్యవనం, తెలుగు భాష గొప్పతనం. తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టు మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టుగా. ఇది మరువభోకురా. కొంచెం రివర్బ్ ఇవ్వా, రివర్బ్ ఇచ్చింది. తేలేదు మేము గుంటూరు గోంగూర పచ్చడి మీకోసం, మేము తేలేదు, మేము తేలేదు. ఆదిలవాదు ఆప్యాయతకు చిహ్నమైన తేనెలు మేము తేలేదు. తిరుపతి వెంకన్న కమ్మని లడ్డూలు మీకోసం, మేము తేలేదు. సమ్మక్క సారక్క గద్దెల నుండి బెల్లము ముక్క మేము తేలేదు. అన్నవరపు సత్యనారాయణ ప్రసాదము మీకోసం, మేము తేలేదు. మీ ఆరోగ్యము చెడిపోవునని రాజమండ్రి పొగాకు చుట్టలు అయినా
కోసం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.